అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ ముందుకు సెకండ్ హ్యాండ్ బండ్లు అనే మూడు బళ్ళు పట్టుకురావడం జరిగింది. ఈ బళ్ళు వచ్చేసి రెండు బళ్ళు వచ్చేసి మహీంద్ర కంపెనీవి, ఒకటేమో స్వరాజ్ బండి అండి. ఈ ధరణి బండి, ఈ బండి ఉంది కదా, ఈ బండి వచ్చేసి మహీంద్రా యువో 415 DI అండి. ఈ బండి వచ్చేసి 40 HP బండి, యువో డబుల్ క్లచ్ బండి అండి. మీరు గడికట్ల మెషిన్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ బండి వచ్చేసి మనకి 2022 జనవరిలో బండి అనేది షోరూమ్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. బండికి అయితే ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు, పేపర్స్ అన్నీ క్లియర్ ఉన్నవి. అదేవిధంగా దీన్ని రీడింగ్ అట్లా చూసుకున్నట్లయితే ఇంతవరకు ఫస్ట్ సర్వీసింగ్ కూడా అవ్వలేదండి. 2 గంటలు సిల్లర్ తిరిగింది. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓనర్ నెంబర్ నేను వీడియో టైటిల్లో పెడతాను. అదేవిధంగా ఈ మూడు బళ్ళు ఒకే ఓనర్ దగ్గర ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే చెప్పాను కదా, వీడియోలో పెడతాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇకపోతే బండి టైర్లు చూసుకున్నట్లయితే దీనికి 4 షోరూమ్ టైర్లే ఉన్నాయండి. షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే. టైర్లు అయితే ఎటువంటి చేంజింగ్ అయితే జరగలేదు. బండికి అయితే ఇంతవరకు ఎక్కడ రేంజ్ అనేది పట్టలేదు. షోరూమ్ ఫిల్టర్తోనే ఉందండి బండి. అయితే ఎవరు కొనుక్కుంటారో కానీ కొత్త బండి కొనుక్కున్నట్లే. ఇది మీరు షోరూంలో ఈ బండి ప్రజెంట్ కొనాలంటే ఈ బండి వచ్చేసి దాదాపు మనకి 6 లక్షల చిల్లర, 6 లక్షల 50 వేల దాకా ఉందంట. అదేవిధంగా ఈ కస్టమర్ మనకి ఈ బండి రేట్ వచ్చేసి ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి. ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ వచ్చేసి కస్టమర్ ఈ బండి రేట్ వచ్చేసి 5 లక్షలు చెప్తున్నారు. ఇదైతే ఫిక్స్డ్ రేట్ కాదు. ఎవరికైనా కంపల్సరీ కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్ పర్సన్ ఈ ఓనర్ని మీట్ అయ్యి మాట్లాడుకుంటే ఏమైతే ప్రైస్ అయితే తగ్గుతుంది. అదేవిధంగా ఈ రెండో బండి చూసుకున్నట్లయితే ఈ బండి వచ్చేసి స్వరాజ్ 843 XM అండి, 42 HP గల బండి. బాగా ఈ బండిని రోడ్ రన్నింగ్ అనేది ఎక్కువ వాడతారు. బండి అయితే మైలేజ్ బాగుంటుందని చాలామంది చెప్పడం జరిగింది. నేను గత వీడియోలో రివీల్ చేసినప్పుడు కూడా వీడియో మైలేజ్ అవుతుందని చెప్పారు. XM బండి ఈ, దీని మోడల్ వచ్చేసి 2021 ఫిబ్రవరిలో బండి అనేది రిలీజ్ కావడం జరిగిందండి. 2021 ఫిబ్రవరి బండి. దీనికి కూడా 4 షోరూమ్ టైర్లు అండి. టైర్లు అయితే ఎటువంటి చేంజింగ్ లేదు. బండి కండిషన్ అయితే చాలా బాగుంది. బండి అయితే ఇంతవరకు క్లచ్ పేట్ అయితే ఓపెన్ చేయలేదు. ఎక్కడ రేంజ్ అయితే పడలేదు. చాలా చక్కగా ఉంది బండి. అదేవిధంగా దీని మోడల్ చెప్పాను కంటే 2021 ఫిబ్రవరి బండి మోడలు. రీడింగ్ వచ్చేసి ఈ బండి మనకు 1000 గంటలు తిరిగిందండి. 1000 గంటలు అయితే తిరగటం జరిగింది. దీని కాగితాలన్నీ ఫోర్స్లో ఉన్నవి. దీనికైతే ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. ఈ బళ్ళుని, ఈ మూడు బళ్ళని ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. ఈ మూడు బళ్ళు ఎవరు కొనుక్కున్నా కానీ మీ జిల్లాకు అనేది సీసీ తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా సరే సీసీ తీస్తారు. మన తెలంగాణలో అయితే సీసీ, ఆంధ్ర అయితే NOC. ఆంధ్రకు కూడా మనం ఈ ఛానల్ ద్వారా చాలా బళ్ళు అమ్మాయండి. కాబట్టి కాగితాలకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దీని ప్రైస్ గట్ల చూసుకున్నట్లయితే ఈ కస్టమరు ఇది మన షోరూంలో కొనాలంటే దాదాపు 680000 ఉంది ప్రజెంట్ షోరూమ్ రేటు. మీరు కావాలంటే షోరూంలో కనుక్కున్నా కానీ 680000, 670000, 90000 అట్లా ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి షోరూమ్ ప్రైజెస్. ఎందుకంటే వాళ్ళకు కూడా డిస్టెన్స్ పెరిగే కొద్దిగా ప్రైజ్లు అనేవి పెరగడం జరుగుతుంది. 2021 ఫిబ్రవరి బండి అండి. దీని రేటు ఈ కస్టమర్ వచ్చేసి 430000 చెప్తున్నారు. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. 430000 దీని ప్రైస్ వచ్చండి. ఇది గంటలు వచ్చేసి 1000 గంటలు తిరిగింది. ఈ మూడు బళ్ళు రన్నింగ్ బళ్ళు అండి. ఎటువంటి రిపేర్లు అయితే లేవు. తీసుకెళ్ళి డైరెక్ట్ మీరు చేలో పెట్టుకోవటమే. ఇకపోతే మూడో బండి వచ్చేసి మహీంద్రా 575 DI XP+. ఈ బండి వచ్చేసి 46 HP గల బండి అండి. 46 రీసెంట్గా 14 టైర్లు వచ్చాయి ఈ బండికి. వచ్చేసి 4 షోరూమ్ టైర్లే. టైర్లు అయితే ఎటువంటి చేంజింగ్ అయితే లేదు. ఇది గంటలు వచ్చేసి మనకి దీని మోడల్ చెప్పలేదు కదా. మోడల్ వచ్చేసి 2020 డిసెంబర్న బండి రిలీజ్ అయిందండి షోరూమ్ నుంచి. ఇంకొక 20 రోజులు పోతే మనకి 2021 పడు. కానీ అంటే 2020 డిసెంబర్లో బండి అనేది తీసుకోవడం జరిగింది. ఈ బండి రీడింగ్ వచ్చేసి 650 గంటలు అనేది బండి తిరగడం జరిగింది. బండి కండిషన్ చాలా బాగుంది. ఇకపోతే ఈ బండి వచ్చేసి మీకు డోర్ క్లచ్ అండి. కావాలంటే మీరు గడికట్లకు కూడా ఈ బండి అనేది సులువుగా యూజ్ చేసుకోవచ్చు. బండి అయితే చూసినాకండి యాజిటీస్ బండి అయితే చాలా చక్కగా ఉంది. ఈ మూడు బళ్ళు వచ్చేసి మనకి అగ్రికల్చర్ బళ్ళు అండి. కమర్షియల్ బళ్ళు కాదు. మీరు ఓన్ పర్పస్ బళ్ళు అంటారు కదా, తెల్ల ప్లేట్ బళ్ళు అవి. కాబట్టి ఇటువంటి ఈ బళ్ళకి ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. ఎక్కడికి ఎవరు కొనుక్కున్నా కానీ సీసీ అయితే తీసిస్తాము. ఇకపోతే దీని మోడల్ చెప్పాను కానీ 2020 డిసెంబర్ బండి. ప్రైస్ వచ్చేసి 5 లక్షలు చెప్తున్నారు ఈ కస్టమరు. 5 లక్షలు అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. మీరు వచ్చి ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకుంటే ఎవరైనా సరే తగ్గిస్తారు. ఫిక్స్డ్ ప్రైస్ ఇవ్వాలి రేపు ఎవరు బెటరు. కాబట్టి మీరు వచ్చి చూసి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఫోన్లో అయితే పెద్దలు ఇబ్బంది పెట్టద్దు దయచేసి ఓనర్ని. ఈ మూడు బళ్ళు అనేది ఒకే ఏరియాలో ఉన్నాయండి. ఈ ఏరియా వచ్చేసి మహోబాదు తెలంగాణ. ఖమ్మానికి వచ్చేసి 37 కిలోమీటర్లు ఉంటుంది. వరంగల్కు వచ్చేసి 100 కిలోమీటర్లు ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. మహబూబాద్ డిస్ట్రిక్ట్ కూడా రీసెంట్గా డిస్ట్రిక్ట్ కూడా చేశారు. కాబట్టి మూడు బళ్ళు రేట్లు మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఇప్పుడు ఈ 575 XP+ బండి వచ్చేసి దీని 4 షోరూమ్ టైర్లు, రీడింగ్ వచ్చేసి 650 గంటలు తిరిగింది. ఈ బండికి అయితే పేపర్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి. దీని రేట్ వచ్చేసి 5 లక్షలు చెప్తున్నారు. అదేవిధంగా స్వరాజ్ 843 XM బండి అండి. ఈ XM బండి వచ్చేసి 42 HP గల బండి. దీని 4 షోరూమ్ టైర్సే. టైర్స్ అయితే ఎటువంటి చేంజింగ్ అయితే లేదు. ఇంజన్ గేర్ బాక్స్ అంతా కండిషన్లో ఉన్నాయి. ఈ బండి వచ్చేసి 1000 గంటలు తిరిగింది.
దీని ప్రైస్ వచ్చేసి 430,000 చెప్తున్నారండి ఓనరు. ఇకపోతే ఫైనల్గా మనకి 415 DI 40 HP గల బండి యువో. యువోలో డ్యువల్ క్లచ్ అనేది ఉంది కదా, ఇవన్నీ 4 షోరూమ్ టైర్లు. దీనికి కూడా ఇంతవరకు ఫస్ట్ సర్వీసింగ్ కూడా అవ్వలేదు, 200 చిల్లర గంటలు తిరిగింది. ఎవరైనా కొనుక్కునే తీసుకునే వాళ్ళంటే షోరూమ్ బండి కొనుక్కున్నట్లే, మీకు దాదాపు చాలా 2 లక్షల వరకు సేవ్ అవుతారు ఈ బండి తీసుకుంటే. మీరు కొత్త బండ్లకు వెళ్ళే బదులు నాకు తెలిసి ఇలాంటి మెయిన్ తక్కువ తిరిగిన బండ్లు కొనుక్కోవడం వల్ల మీకు చాలా, మీకు ఈ మిగిలిన 2-3 లక్షలతో మీకు మంచిగా సామాన్లు వచ్చేస్తాయండి. ట్రక్కు, రోటావేటర్, కల్టివేటర్ అలాంటి సామాన్లు అనేవి ఈజీగా కొనుక్కోవచ్చు కాబట్టి మీరు ఒకటి ఒకటి ఆలోచించుకోవచ్చు. అందుట్లో ఇంకొక ఏంటంటే ఈ బండ్లు మీరు కొన్న రేటుకి ఒక 50,000 లక్ష అటు ఇటుగా మీకు ఫైనల్సే వర్తిస్తుందండి బయట. కాబట్టి ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇకపోతే దీని మోడల్ చెప్పలేదు కదా, మహీంద్రా వివో 415 DI అండి. మోడల్ వచ్చేసి 2022 జనవరిలో బండి అనేది రిలీజ్ అయింది. బండి వచ్చేసి ఎటువంటి రిపేర్లు అయితే లేదు, 200 కనుక ఏమి వద్దండి. షోరూమ్ పీసు బంపర్ అనేది షోరూమ్ నుంచే మనకు రాలేదండి. మన దీనికి ఇక్కడికి వచ్చాక మా బంపర్ కస్టమర్ వద్దనుకున్నారు ఏమనుకున్నారు, కానీ బంపర్ అయితే ఈ బండికి రాలేదు, ఉన్న బండి ఇదండి. ఈ బండి ప్రైస్ వచ్చేసి 5 లక్షలు చెప్తున్నారు. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, మ్యాక్సిమం తగ్గుతుంది. 3 బండ్లు ఫిక్స్డ్ ప్రైస్లు కాదండి, తగ్గుతాయి. కాబట్టి మీరు ఒక కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ నెంబర్ని డిస్క్రిప్షన్లో వీడియో టైటిల్లో పెడతాను, కాంటాక్ట్ అవ్వచ్చు అండి. దయచేసి కంపల్సరీ కావాలనుకునే వాళ్ళు మటుకే కాంటాక్ట్ అవ్వండి. ఈ పేపర్లో అయితే 3 బండ్లు క్లియర్ అయినవి ఎక్కడ.